निजामाबाद जिला दर्पल्ली मंडलम डीबी तांडा ग्राम पंचायती परिधिलोनी मोंडिचिंत तांडालो चोटु चेसुकुंदी ఈ తాండాలో కొలిపాక సొసైటీ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో ఇక్కడ హమాలీల కొరత చోటు చేసుకుంది. ధాన్యం కుప్పలు పోసి 20 రోజులైన హమాలీలు లారీలు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇది గమనించిన కొందరు మహిళా రైతులు హమాలీల కోసం ఎదురు చూస్తున్నా లాభం లేదనుకున్నారు. వారే కూలీల అవతారం పెట్టారు. 41 కేజీల బరువు ఉన్న ధాన్యం బస్తాలను తూకం వేసి భుజాన వేసుకుని లారీల్లో లోడింగ్ చేస్తున్నారు. इधर का पदमू मंदिर महिला रैतु हमाली मारे बीहार नीचे हमाली रेन तमे धा बस्तार मोया गिरीजन महिला रैत गंगारे मेम रईत पे निजामाबाद जिला दर्पल्ली मंडल मुंडचिंतल करोना व्याधि करोना व्याधि राव वेरे राष्ट्रीय महाराष्ट्र बीहार नीचे वे हमाली एक्डे आगेपो सो इन चति पट एमेंटे पड़े मेन इप्ड अकल वर्ष पड़ती इंका इकड़ अड़वल दर उ वाल पंद्रह आव जरूरत दी तो चति पट पड़ी मूर्ों मगवाड़ तक उल्ला आड़वा आड़वा सहाय तो पदमू मंदिर आड़वा वी वाले धा बस्त निंपनी बस्त मोय सचुल कुटो आ पनक मगवर तो सामान पनकू चाल सहाय पड़ी मगवर तो सामान पनचे वाल शक्ति चाटो निजामाबाद मंडल दर्पल्ली ग्राम एलसी तांडा इन करोना वायरस राव धा महाराष्ट्र నుంచి కూలీలు రాకపోవడం వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించడానికి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకని చెప్పేసి మేము మా తాండా నుంచి 13 మంది మహిళలు ముందుకొచ్చేసి ఈ పనులన్నీ తొందరగా కానిచేద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయి ఈ పనులకు మేము పూనుకున్నాం. ఈ ధాన్యం సంచుల్లో నింపడం, కాంటా చేయడం, లోడింగ్ చేయడం ఇవన్నీ మేమే చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఎండాకాలం కావడం తోటి వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియదు. ఆ భయం తోటి మేమే తొందరగా ధాన్యం అమ్ముడుపోవాలని చెప్పేసి వడ్లు నింపడం, కంట జోకోవడం, లోడింగ్ చేయడం ఇవన్నీ మేమే చేసుకుంటున్నాము. మళ్ళీ మా తాండా గుట్ట దగ్గరికి కావడం వలన పందులు ఎప్పుడు వచ్చి దాడి చేస్తాయో తెలియడం లేదు. అందుకని ముందు జాగ్రత్త తోటి మేమే తొందరగా ధాన్యాన్ని తరలించి మా పనులు మేము ముగించాలని చెప్పేసి ఈ పనికి మేము పూనుకున్నాం. ఎంత ఎండ కొడుతున్నా ఆ ఎండని పట్టించుకోకుండా మా ధాన్యాల్ని కొనుగోలు కేంద్రానికి తరలించాలని చెప్పేసి ఎంత కష్టమైనా సరే ఈ పనిని కానిచేద్దామని వేరే పనులకు పోవడానికి మాకు కూడా మా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించడానికి మేము ముందుకొచ్చి ఈ పరిణతి చేస్తున్నాం. నా పేరు వినద మరియంసి తాండ మండలం దర్పల్లి. మేము ఈ కరోనా వల్ల కరోనా వచ్చింది అందువల్ల మహారాష్ట్ర నుండి కూలీలు రావట్లేదు. హమాలిగా మేమే మా గ్రామం నుండి 13 మంది మహిళలు మా 7-8 మంది మగవాళ్ళు కలిసి మేము చేసుకుంటున్నాము. సంచులు నింపడం, కాంట చేయడం, లోడింగ్ చేయడం మేమే చేసుకుంటున్నాము. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు. అదే గుట్ట దగ్గరగా ఉండడం వల్ల ఎప్పుడు పందులు వచ్చి దాడి చేస్తాయో తెలియట్లేదు. అందుకే ఈ పని తొందరగా ముగిసిపోవాలని ప్రయత్నిస్తున్నాము. నా పేరు గంగారెడ్డి. మేము ఇక్కడ రైతుగా పని చేస్తాను. మాది నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం మొండిచింతల తండ. ఈ కరోనా వ్యాధి వచ్చి కరోనా వ్యాధి రావడం వల్ల వేరే రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర బీహార్ నుంచి వచ్చే హమాలీలు ఎక్కడికక్కడే ఆగిపోయారు. సో ఇప్పుడు చేతికి వచ్చిన పంట ఏమవుతుందంటే పాడైపోయి మెయిన్గా ఇప్పుడు అకల వర్షం పడుతుంది. ఇంకా ఇక్కడ మాకు ఇక్కడ అడవుల దగ్గర ఉండడం వల్ల పందులు కూడా రావడం జరుగుతుంది. దీంతో చేతికి వచ్చిన పంట పాడైతుందని మా ఊర్లో మగవాడు తక్కువ ఉండవల్ల ఈ ఆడవాళ్ళ సహాయంతో ఒక 13 మంది ఆడవాళ్ళు వచ్చి వాళ్ళే ధాన్యం బస్త నింపడం కానీ బస్త మోయడం కానీ సంచులు కుట్టడం కానీ ఆ పని చేసుకుంటూ మగవారితో సమానంగా